హాయ్ ఓస్ వెల్కమ్ టు నిర్మల్ వీడియోస్. మీరు చూస్తున్నది ఈ టమాటో కర్రీ అండి. ఇది జ్యూస్ చాలా బాగా వచ్చింది కదండి, ఇప్పుడు చూసారుగా. అండ్ ఈ టమాటోస్ అంటే నేను అసలు ఏమి యూరియా కానీ అసలు ఏమి వేయలేదండి. ఇవి ఆర్గానిక్ టమాటోస్, అంటే ఏమీ మనం వేయకుండా కేవలం స్థానికంగా లభించే మట్టి. అండ్ ఇంట్లో వేస్టేజెస్ ఉంటాయి కదండి, వెజిటబుల్స్ అవి మనం కట్ చేసేటప్పుడు, అండ్ నాన్ వెజ్ కడిగే వాటరు, ఇలా ఇంట్లో వేస్టేజెస్ మాత్రమే వేస్తున్నాను. అండ్ ఈ టమాటోస్ చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అండ్ కర్రీ కూడా మీరు చూసారు చాలా జ్యూసీగా ఉంది. నేనండి మార్చి టు మే వరకు కూడా, మే మంత్ వరకు కూడా ఈ దేశవాళీ టమాటోస్ కోసం ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తానండి. ఎందుకంటే నాకు ఈ జ్యూసీ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మనకి ఏంటది హైబ్రిడ్ ఈ టమాటోస్ తొక్క దలసరిగా ఉంటుంది కదండి, అది మనకి జ్యూస్ రాదు. బట్ మనం ఏంటంటే కర్రీస్లో వేయడం కోసం అవి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. అండ్ మనం ఈ ఆర్గానిక్ టమాటోస్ రైతులైతే యూరియా అన్నా కనీసం వేస్తారు, అంటే వాళ్ళకి దిగుబడి కోసం కదండి. మనమైతే మన మిద్దె పైన కాయించుకునే టమాటోస్కి ఏమీ వేయలేదు, యూరియా కానీ ఏ విధమైన ఎరువులు వేయలేదండి. నాకు చూడండి ఎంత చక్కగా పండుతున్నాయో. అండ్ ఇంకా ఏంటి, పండుమిర్చి కూడా చూడండి ఇక్కడ మిద్దె పైన పండినాయి. అండ్ కరివేపాకు మొక్క కూడా నేను ఒకటి వేసుకున్నాను. నేను ఒక 10 రూపీస్ 20 రూపీస్ కరివేపాకు తెస్తే అది వెంటనే వాడిపోవటం, అలానే ఒక 1/4 కిలో ఈ పండుమిర్చి కొంటే అవి వాడిపోవడం జరుగుతుందండి. బట్ అలా కాకుండా మిద్దె పైన ఒక 2-3 మొక్కలు వేసుకున్నానండి. నాకు ఎంత చక్కగా కాస్తున్నాయి. మనం ఇలా మిద్దె పైన వేసుకుంటే మనకి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.